ഒരു പെരുകിനാപ്പിലോ സച്ചിൻ ഫോൺ ചെയ്യും കൂട്ടിനാട് അന്തേകാനാ ഞാൻ ചെപ്പേത് ഒക്കെ പദ്യം എലുപ്പ് തൊലു തെച്ചി ആരാട് ഉതിക്കുന്നത് നലുപ്പ് നലുപ്പേ കാണി തെളിപ്പ് രാതേ അതേ അതാണ് ഇത് വളരെ തെളിയത് പുയ്യേതു കാതോയിന്താ నిన్న సౌరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ఏమైనా స్వీట్ బాక్స్లో మన మన పిల్లకాయలు ఇచ్చి పంపించారు అని ఉన్నారు. వాళ్ళకు బొమ్మలే వేసినాడు, పెద్దరెడ్డి బొమ్మ వేసినారు, సౌరెడ్డి భాస్కర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది మూడు బొమ్మలు వేసి ఎన్ని బాక్స్ ఇచ్చినాడు, ఎన్ని కోట్లు ఉండాలి దానికి డబ్బు లెక్కేసుకో. వీడేమైనా కరోనా వచ్చినప్పుడు ఏమైనా ఒక పండులు ఇచ్చినాడు, ఒక పేదవాళ్ళకి ఒక మాలోడికి ఒక బియ్యం 10 కేజీలు వేసినాడు, ఎవరికి వేసినాడు, ఏం చేసినాడు, రేపు ఊర్లలోకి వస్తే కదా అడుగుతారా ఎన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మాలపల్లి మాలపల్లి తిరుగుతున్నాడు, కాపల్లి ఊర్లో పోతే అడుగుతారనేసి అడిగితే వాళ్ళు ఏదో చెప్పేస్తారు, అరవలో చెప్పేస్తున్నాడు, ఇవ్వని వస్తున్నాడు. ఎవరు? మినిస్టరు నారాయణ సార్. ఏడు బీజలు కాపల్లి ఊర్లు బీజలు ఏడు మాలపల్లి ఉంటాయో ఆ మాలపల్లి పోతాడు అని మీ వాళ్ళకి ఏదో అరవలో చెప్పేస్తాడు, మీ వాళ్ళు కూడుకుంటే పండుగ పెద్దలు చెప్పేది. మీరేం అట చెప్తారు, ఎక్కడ చూసినా రెడ్లకే మంచి చేస్తున్నాడు, మాలవాళ్ళని ఏమైతే ఇస్తూ ఉండారని అంటూ ఉండడు. స్వామి మీ వాళ్ళకే మీ వరకు చేసేది ఆయన్నే రిటర్ మాట్లాడి మాట్లాడుకోదామా వేరే మన వాళ్ళు శివాజీలే ఆ శివాజీ కాదు మా ఊరు మా మాలపల్లి శివాజీ వాడే ఉన్నాడు మాట్లాడు వాడితో ఒక చిన్న సమస్య వాడికైనా నువ్వన్నా చెప్పు మాట్లాడు మన గోవింద్ రెడ్డి హలో బండిచ్చుకున్నా మాట్లాడు బాగుండారనా గోవింద్ రెడ్డి అందరూ నారాయణ స్వామి మినిస్టర్ని మీ మినిస్టర్ని అందరూ రెడ్లకు చేస్తాడే కానీ మాకు చేసేలేదంటారు మా వాళ్ళంతా. మీరేమంటే మా మాలపల్లే తిరుగుతూ ఉండరు, మాకేం చేస్తుండరు, కాపల్ ఊర్లకు రా వచ్చేది లేదని మీరు అంటుండరు. పాప అయ్యా సరేనా మీకు బిల్లులు కాలేదేమట అయితే. అదే అందు నేను 20 లక్షలు వాడు 20 లక్షలు 22 లక్షలు మా వాడు సరే సార్ ఇంకా అట్లుంటే ఎక్కడ చేసేది. గమ్మునైపోతారా ఇంకా మీకు కూడా బిల్లులు చేయకపోతే ఇంకేమయ్యేదని ఏం చేసేది. మూడేళ్ళు ఏం చేయాలి నేను మీరు ఆలోచించాను. పోతానే మనోరా గడుచుకుంటాడు అడాను 100 మంది ఉంటే కూడా శివారి రమ్మని ఉంటాడు దీనికేం తక్కువలే ఆయన పుణ్యానికో బుర్రు గడుచుకుంటాడు ఇంటికి పెట్టి ఆయన నేను ఉండలేక వారం వారం ఒకసారి పోతా యాడ పోతా వస్తా ఉండేది మాట్లాడినా చెప్పేది బిల్లు అది పాసులు అవి మంచి చేతిలో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తాడు ఒకే మాట అందుకే అంటాడు. మా తమ్ముడు గురించి ఏమో మాట్లాడినా అంటే ఉండడు 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 ఆడకు పోతాడు వాడు పోయి ఊరు వదిలే. అవునా సరేనా తిన్నారా? లేదు నా చెడ్డ అది లేచిపోయాడు అది ఇంతకు ముందు గాలిలే ఇప్పుడా మళ్ళీ మొదటికొచ్చింది మళ్ళీ నేనే రెడీ చేయాలి ఇంకా దాన్ని. సరేనా సరే ఫోన్ చేసినారా సరే. హలో అదే తెల్లారు ఏ ఫోన్ చేస్తా ఇప్పుడు చేయమంటావా ఏకా?
ప్రమోద చేస్తారు ఏకి గడపడ ప్రోగ్రామ్ రామ్గౌడ్ ఫోన్ చేయలేవు రామ్గౌడ్ వచ్చి 3 రోజులు అయిందంట ఫోన్ చేస్తాను యా గడప ప్రోగ్రామ్ పోయేసి మినిస్టర్ మాట్లాడాలి అన్నాడు వీడు ఫోనే చేయలేవా నా గురి చేయలేదు బా 3 రోజులు అయిందంట బా వచ్చాడా అరే అరే వాళ్ళు రమణగాడు చెప్పేవాడు మణిగాడు చెప్పినాడు వీళ్ళు అందరూ చెప్పినారు బా వచ్చినాడంట పండగ కోసం నాకు ఫోన్ చేసినాడు కదా పండగ ముందు 3 రోజులకు ముందా లేదు బా నువ్వు కానీ ఫోన్ చేయి వచ్చినాడు లేదు కనుక్కో కానీ చెప్తాడు వచ్చినాడు వచ్చి కూడా 3 రోజులు అయిపోయింది మరోలు వేయించే ఒక మాలపల్లి దాకా లైన్ కూడా లాగి ఇచ్చేసినాడా పోయి కానీ అది అట్లా మంచి పనులు చేసి ఎవరు వద్దనలేదు కానీ ఆ సింసావుతానే వీడికి పని తగ్గని పోతాడు ఇది రామ్గౌడ్ చెడ్డాడు అని చెప్పలేదు రామ్గౌడ్ వాడు అందరితో కలిసి వీడు కోర్టులే చెప్తూ ఉంటాడు ఈ సింసాం బెట్టు చిన్న బెట్టు కాదు నేను వాడిని పిలిచి చెప్పబోతా మీ నాయన కొత్త ముసుకొని ఉన్నామని చెప్పారు రాము ఉండే పేరెంత సరితాడు యా టీఎంకి గడిపినా మేము 50 లక్షలు ఖర్చు పెట్టినాము 70 లక్షలు ఖర్చు పెట్టినాము వర్కులు 70 లక్షలు చేసినాము మాకు బిల్లులు రాలేదు ఎన్ని వీళ్ళు చెప్పమంటున్నారు అక్కడ బొచ్చులో కొంచెం అయ్యలేదు అక్కడ ఓట్లు వేపించి గెలిపించినదా ఈ ఆ పొగడతలు వద్దని చెప్పేది పూకేడు కష్టపడి గెలిచిన వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలే ఓ పంచాయతీ గ్రాంట్ 1 రూపాయి ఇవ్వలే అనుకో మనమంతా కష్టపడి తిరిగిన వాళ్ళకే వాడు బిల్డప్ ఏదో చేసుకున్నాడు వాడు రామ్గౌడ్ అని గుమ్మని ఉంటే వీడేందో బిల్డప్ అంతా కొడుతున్నాడు యాటి ఎంగిడి కాడ చూసినా సరేనా నేను శాంతరావు రెడ్డి వాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దు వాళ్ళందరితో బాగుండు ఇవంతా ఎందుకురా నీకు ఇదంతా అని అడిగితే నాకు ఈ విధంగా జరిగిపోయింది నా ప్రాణం పోయింటు ఆ రోజు ఆపేవాళ్ళు నేను వదలనా మీరు ఇష్ట ఇయ్యి ఇదంతా చెయ్యి నాకు చెప్పిన దాన్ని చెప్తా ఉండా డబ్బిచ్చేదా ఎట్లా అన్నాడు.